అతమా టీవీ లేడీస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం ఈజీగా చుడిదార్ టాప్ లేదా కుర్తి ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా క్లాత్ తీసుకొని దీన్ని సాఫ్ట్గా చేసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవచ్చు లేదా పాత టాప్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు దీనికోసం పాత కుర్తీ తీసుకోండి ఫస్ట్ దాని కింద ఎంత వెడల్పు ఉందో టేపుతో ఎగ్జాక్ట్గా కొలుచుకోవాలి ఎంతుందో ఎగ్జాక్ట్గా కొలవండి ఇప్పుడు దాంట్లో సగం వరకు క్లాత్ పెట్టి కొలవండి ఇక్కడ నాది ట్వంటీ ఇంచెస్ ఉంది దాంట్లో సగం అంటే టెన్ ఇంచెస్ పెట్టుకొని కొలుసుకోవాలి దానికోసం క్లాత్ అంతా వేస్ట్ కాకుండా ఉండటానికి ముందు ఆ టెన్ ఇంచెస్ వచ్చేలాగా క్లాత్ని నాలుగు మడతలు పెట్టుకోవాలి ఈ విధంగా చుడిదార్ మెటీరియల్ టెన్ ఇంచెస్కి సరిపోయేటట్టుగా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది వదిలిపెట్టేసి ఇలా నాలుగు మడతలు పెట్టుకోండి అప్పుడు మనకి క్లాత్ వేస్ట్ కాదు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దేనికైనా వాడుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ ఇంచెస్లో సగం టెన్ ఇంచెస్ దాన్ని పీస్తో కానీ మార్కర్తో కానీ మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోండి తర్వాత మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు పైన కింద కూడా టెన్ ఇంచెస్ మార్క్ చేయండి ఇప్పుడు ఈ టెన్ ఇంచెస్ కలుపుతూ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో గీస్తే కరెక్ట్గా వస్తుంది మామూలుగా స్ట్రైట్ లైన్ గీసుకోవచ్చు ఇప్పుడు లెంత్ అంటే కుర్తి ఎంత పొడవు ఉందో ఆ పొడవు చూసుకోవాలి అది మార్క్ చేసి పెట్టుకున్నాము తర్వాత షోల్డర్ పాత కుర్తీ ఎగ్జాక్ట్గా షోల్డర్ పెట్టి దాంట్లో సగం ఇక్కడ నాది ఫోర్టీన్ ఉంది అందులో సగం సెవెన్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి అదే సెవెన్ ఇంచెస్ ఆ మార్క్ దగ్గర నుండి మళ్ళీ కిందకి ఆమ్ హోల్ కోసం సెవెన్ ఇంచెస్ పెట్టాలి అదేవిధంగా నెక్ లైన్ దగ్గర కూడా సెవెన్ ఇంచెస్ పెట్టాలి అంటే షోల్డర్ ఎంత ఉందో అంతే ఇంచెస్ ఆమ్ హోల్ దగ్గర అలాగే మెడ దగ్గర కూడా పెట్టి మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ మాత్రం ఎగ్జాక్ట్గా తీసుకోవాలి లేదంటే జారిపోతూ ఉంటుంది చెస్ట్ లైన్ కోసం మార్క్ చేసుకుందాం ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ థర్టీ సిక్స్ ఉంది అంటే మనం ఇక్కడ నాలుగు మడతలు పెట్టాం కదా అందుకని థర్టీ సిక్స్ బై ఫోర్ నైన్ ఇంచెస్ నెక్ లైన్కి గీసాం కదా అక్కడ నుండి నైన్ ఇంచెస్ మార్క్ చేసి పెట్టుకోండి అలాగే ఇప్పుడు పైదీ కిందది కలిపి ఆమ్ హోల్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి దాన్ని కర్వ్గా కలపాలి ఇది ఆమ్హోల్ కోసం కట్ చేసుకోవడానికి అంటే చెస్ట్ లైన్ మార్క్ చేసిన మార్కు ప్లస్ షోల్డర్ మార్కు రెండు కలిపాము ఇప్పుడు మెడ దగ్గర పెట్టుకున్న మార్కు దగ్గర నుండి సెవెన్ ఇంచెస్ కిందకి పెట్టుకోవాలి ఈ విధంగా సెవెన్ ఇంచెస్ కిందకి పెడితే ఇది నడుము కోసం కొలుచుకునే కొలత అక్కడ నుండి మరో సెవెన్ ఇంచెస్ కిందకు పెడితే హిప్ కోసం కొలిచే కొలత పెట్టే మార్క్ అనమాట హిప్ తర్వాత ఒక రెండు అంగుళాల కిందకి కట్స్ కోసం కుర్తీలో కూడా సెవెన్ ఇంచెస్ కొలిచి ఆ సెవెన్ ఇంచెస్ దగ్గర ఎగ్జాక్ట్గా మడత పెట్టండి ఈ విధంగా మడత పెట్టి కరెక్ట్గా కుట్టుల దగ్గర నుండి కుట్టు వరకు కొలవాలి ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నడుము కొలత అవుతుంది ఎంత వచ్చిందో నడుము కొలత అది బై టూ ఇప్పుడు నడుము కొలత ఈ విధంగా పెట్టుకోండి మార్క్ మామూలుగా టేప్తో మెజర్మెంట్ కొలుచుకోవచ్చు ఇక్కడ పాత కుర్తి యూస్ చేసి ఎలా కొలుచుకోవాలో చెప్తున్నాను ఫస్ట్ ఏడు ఇంచులు నడుము కోసం తీసేసాము నెక్స్ట్ ఏడు ఇంచులు హిప్ కోసం మార్క్ పెట్టుకొని అక్కడ ఖచ్చితంగా మడత పెట్టాలి అంటే ఈ విధంగా అనమాట ఈ విధంగా మడత పెట్టి ఎగ్జాక్ట్గా కుట్టు దగ్గర నుండి కుట్టు వరకు టేప్తో కొలుచుకోవాలి చూస్తాము హిప్ దగ్గర కొలిస్తే ఇది ట్వంటీ వస్తుంది అంటే ఇది ఒక సైడే కదా మనం కొలుస్తున్నాము ట్వంటీ బై టూ ఇక్కడ మనం మడత పెట్టాం కాబట్టి ట్వంటీ బై టూ టెన్ ఇంచెస్ పెట్టుకుందాం ఇక్కడ పెట్టాం కదా హిప్ మార్క్ అక్కడ నుండి టెన్ ఇంచెస్ పెట్టి ఒక మార్క్ పెట్టుకోండి నెక్స్ట్ కట్స్ కోసం టూ ఇంచెస్ కిందకి డౌన్ పెట్టి హిప్ మార్క్ అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ టూ ఇంచెస్ కిందకి పెట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము అది కట్స్ కోసం తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇది ఫోల్డింగ్ కోసం ఇవి ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు అందుకని ఇవి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి ఖర్చు ఏమైనా పెట్టుకోవాల్సిన పైన పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మార్క్స్ అన్నీ కలపండి నడుము దగ్గర కొంచెం ఒంపుగా కలిపి మిగతా మార్క్స్ అన్నీ ఇలా స్ట్రైట్గా కలుపుకోవచ్చు ఇవి కట్ మార్క్ మొత్తం ఇలా కలుపుకున్నాము కట్స్ దగ్గర ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు మిగతా అవన్నీ ఎక్స్ట్రా పెట్టుకుందాము ఇప్పుడు నెక్ మార్క్ చేసుకోండి నెక్ డీప్ నెక్ కోసం ఫస్ట్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే పాత కుర్తి నెక్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ కరెక్ట్గా మార్క్ చేయండి షోల్డర్ రెండున్నర నుండి మూడు ఇంచులు ఉంటేనే కరెక్ట్గా పట్టి ఉంటుంది లేదా కొంతమందికి షోల్డర్ వెడల్పుగా ఉంటే మరి కొంచెం ఎక్కువ అంతేకాని మరీ ఎక్కువ అయితే పెట్టకూడదు అలా పెట్టమంటే జారిపోతుంది అందుకని రెండున్నర మూడించులు అంతకంటే ఎక్కువ షోల్డర్ పెట్టకూడదు అప్పుడు ఆ ముందు భాగం అంతా డీప్ నెక్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను త్రీ ఇంచెస్కి షోల్డర్ పెట్టి ఆ ముందు మిగిలిందంతా డీప్ నెక్ పెట్టుకుంటాను ఇక్కడ సెవెన్ ఇంచెస్ నెక్ డౌన్ పెడుతున్నాను అలాగే షోల్డర్ ఫస్ట్ మార్క్ నుండి ముందున్న మార్క్ వరకు ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం ఎక్స్ట్రానే ముందు రౌండ్ నెక్ లాగా మార్క్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్ ఏదైనా నెక్ పెట్టుకోవచ్చు ఎప్పుడు మనం గీసుకున్న గీతలకి బయట వైపే కట్ చేసుకోవాలి అలాగే ఇలా మోడల్స్ పెట్టుకునేటప్పుడు కూడా బయట వైపే మోడల్ పెట్టాలి ఇప్పుడు లైన్స్ కలపండి ఇది బ్రెస్ట్ లైన్ వేస్ట్ లైన్ హిప్ లైన్ కట్స్ లైన్ ఈ నాలుగు లైన్లు వస్తాయి ఒకటి చెస్ట్ లైన్ నడుము కొలత హిప్ కొలత కట్స్ కొలత ఇప్పుడు షోల్డర్ నుండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్ నుండి ఆమ్ హోల్ వరకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అక్కడ నుండి ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఈ విధంగా కట్స్కి అవసరం లేదు కావాలనుకుంటే మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కొంచెం ఖర్చు కూడా మిగులుతుంది ఇప్పుడు జాగ్రత్తగా లైన్స్ కట్ చేయండి ముందు స్ట్రైట్ లైన్ కట్ చేయండి కింద లైన్గానే ఉంది కాబట్టి పైన స్ట్రైట్ లైన్ కట్ చేశాను తర్వాత షోల్డర్ పార్ట్ ఎప్పుడు మన డ్రా చేసుకున్న లైన్కి బయట వైపు నుండే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా జాగ్రత్తగా ఒక షార్ప్ సిజర్ తీసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నా మనం క్లాత్ తర్వాత కట్ చేయొచ్చు అంతేకాని అందుకే లోపలికి కట్ చేయకూడదు ఇప్పుడు రెండు పార్ట్లు సపరేట్ చేయండి ఫ్రంట్ బ్యాక్ నెక్ డ్రా చేసుకోవడానికి మళ్ళా షోల్డర్ మార్క్ పెట్టుకోండి త్రీ ఇంచెస్ ఆ తర్వాత మిగిలిన పార్ట్ డీప్ నెక్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ డీప్ నెక్ ఎయిట్ ఇంచెస్ పెడుతున్నాను రౌండ్ నెక్ కోసం కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది ఇలా స్క్వేర్ లాగా డ్రా చేసుకొని వన్ ఇంచ్ నుండి ఇలా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా చక్కని యూ షేప్ వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ నెక్ బయట నుండి కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ రావటానికి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ముందుగా నాలుగు మడతలు పెట్టుకొని మడత వైపు నుండి పొడవు కొలుచుకొని పొడవు పెట్టుకోవాలి ఇక్కడ నాలుగు ఇంచులు పొడవు పెడుతున్నాను అలాగే కింద చంక దగ్గర పొడవు కూడా కొలవాలి తర్వాత డయాగ్నల్గా అంటే షోల్డర్ నుండి చంక కుట్టు వరకు ఎంత ఉందో కొలిచి ఇక్కడ కూడా కొలుచుకోవాలి క్లాత్లో కూడా కొలిస్తే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్గా అక్కడ సెవెన్ ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా కలపాలి క్రాస్గా కలపాలి ఇక్కడ నేను బుట్ట చేతుల కోసం కట్ చేస్తున్నాను అందుకని ఎంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే అంత బాగా పఫింగ్ వస్తుంది కొంచెం క్రాస్గా తీసుకొని బుట్ట చేతుల కోసం కట్ చేయండి చేతి చివరి భాగం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఫోల్డింగ్ కోసం సరిపోతుంది ఇలా హ్యాండ్స్ కట్ చేసాం కదా ఇప్పుడు ఈ సెవెన్ ఇంచెస్లో సగం అంటే త్రీ అండ్ హాఫ్ దగ్గర ఫస్ట్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుందాం ఫ్రంట్ సైడ్ కట్ చేసుకుందాం దానికి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు ఆ మార్క్ చేసిన గుర్తుని మెల్లగా కలపాలి అంటే ఫ్రంట్ కొంచెం లోతు తీయాలి అప్పుడే మనకి కరెక్ట్గా చేతులు పట్టి ఉంటాయి ఈ లోతు కట్ చేసుకోవడానికి కోసం డయాగ్నల్గా ఉన్న కొలత సెవెన్ ఇంచెస్లో హాఫ్ మూడున్నర ఇంచులు తీసుకొని దానికి మార్క్ చేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎదరికి పెట్టి ఈ విధంగా లోతు కట్ చేసి పెట్టుకున్నాం బుట్ట చేతులు కాబట్టి ఎక్కువ పొడవు తీసుకున్నాం ఈ విధంగా బుట్ట వస్తుంది ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు రెండు వైపులా బుట్ట చేతులు పెట్టుకోవచ్చు అంతే చేతులు కూడా రెడీ అయినాయి ఇప్పుడు ఇలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ నెక్ కుట్టిన తర్వాత కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అందుకని తర్వాత కట్ చేసుకుందాం మరో వీడియోలో చూద్దాము అంతే తెలుసుకున్నారు కదా ఈజీగా పాత కుర్తి ఉపయోగించి కుర్తి ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకున్నాం మరికొన్ని కటింగ్స్ అండ్ స్టిచ్చెస్ కోసం ఆ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు